వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు కారం. దీన్ని కొన్ని చోట్ల గుడ్డు పచ్చడి అని కూడా అంటారు. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా ఇది మనకి రైస్లోకి చపాతీస్లోకి చాలా మంచి కాంబినేషన్. సో ఈ గుడ్డు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని వాటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ మసాలా అంతా వాటికి పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మసాలాని ఎగ్స్కి బాగా అప్లై చేసుకోవాలి మనం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచీ, అలానే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మనం నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఇందులో కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. అలానే ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, 2-3 గార్లిక్ క్లౌవ్స్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తడి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సర్ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మనం పేస్ట్ చేసుకోవాలి. మన మసాలాలన్నీ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు గుడ్డుకారం ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం ఫ్లేమ్ని మాత్రం లోనే పెట్టుకోవాలి, లేదంటే మనకి తొందరగా మాడిపోతాయి ఎగ్స్ అనేవి, అలానే గట్టిగా తయారవుతాయి. ఈ ఎగ్స్ని అన్ని సైడ్లు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అలానే కర్రీ లీఫ్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. ఈ కర్రీకి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది, కానీ మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా స్లోగా జెంట్లీగా మిక్స్ చేసుకుంటే ఎగ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కర్రీని ఇంకొకసారి స్లోగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, చూసారు కదా స్పైసీ స్పైసీ కోడిగుడ్డు కారం ఎలా రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా 10 మినిట్స్ లోపల ఈ కారాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఈ కర్రీ మనకి నిలువుంటుంది. అంతే, చాలా సింపుల్గా టేస్ట్ కోడిగుడ్డు కారం ఎలా రెడీ అయిందో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.